సోనియా గాంధీకి అడిగిన ఒకటేసారి పోయి గట్టిగా, అమ్మా తెలంగాణలో ప్రజలు విద్యార్థులు చనిపోతున్నారు, మరి ఇది మరణాలు ఎలా ఆగాలి అని అన్నారు. ఇది ఏమి ఏ ఈ పరిస్థితి ఎట్లా, మాకు ఊళ్ళలోకి రాణిస్తలేరు, ఇళ్లలోకి రాణిస్తలేరు, మేము మరి మాకు విద్యార్థులు చనిపోతున్నారు, సొంతంగా మా రిలేషన్ల మా పిల్లలు చనిపోతున్నారు, మా రిలేషన్ పిల్లలు, మరి మేము ఏం చేయాలన్నమాట, నేనేం చేయాలని అడిగింది. దీనికి ఒకటే కారణం అమ్మ, తెలంగాణ ఇవ్వడం అమ్మ అని చెప్పారు. ఆమెమన్నది ఆలోచన చేస్తున్నాం, కమిటీలు వేస్తున్నాం, అన్ని కమిటీల రిపోర్ట్స్ రానివ్వండి చెప్పింది. కమిటీల రిపోర్ట్ వచ్చినాక ఇచ్చింది, ఆమె లేటుగా ఏమి ఇవ్వలేదు. డేస్ ఎలక్షన్ డేట్ వస్తుంటే ముందు ఆ రోజు ఒకళ్ళ సోనియా గాంధీ గారు, నేను ఇవాళ చంద్రశేఖర్ గారికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందరికి అడుగుతున్నారు, ఆ రోజులో ఒకవేళ సోనియా గాంధీ బిల్లు పెట్టి తెలంగాణ ఇయ్యకపోతే ఈ రోజు వచ్చునా అనేది ఒకటి, ఒక్క రెండు నిమిషాలు ఒక్క సెకండ్ ఆలోచించవలసిన అవసరం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఉన్నదని నేను అంటున్నాను.